ఇంట్లో కూర్చొని సంపాదించే ఉద్యోగం పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ ఒక్కసారి డబ్బులు వెచ్చించారంటే జీవితాంతం కూర్చొని సంపాదించొచ్చు ఇలాంటి మాటలు సాధారణంగా ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంటాయి మాయ మాటలు నంపి వెనక ముందు ఏమీ ఆలోచించరు నిండామునిగాక నెత్తినోరు బాదుకుంటారు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్న ఇలాంటి మోసాలతో కొందరు కేటగాళ్ళు అమాయకుల జీవితాలతో ఆటలాడుతున్నారు తాజాగా హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన ఒక ఘటనలో బాధితుల తీగలాగితే తెలుగు రాష్ట్రాల్లో డొంకన తాకదులొచ్చింది బొట్టుబిళ్ళల తయారీ అంటూ ఏకంగా పంగనామాలే పెట్టారు దీపంవత్తుల దందా అని చివరికి చీకట్లో నెట్టేసి వెళ్లిపోయారు గృహిణిలే లక్ష్యంగా చేసుకుని యూట్యూబ్ వేదికగా ప్రకటనలిచ్చి తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది మహిళలను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లో ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో రావులకొల్లు రమేష్ అనే వ్యక్తి ఓ కార్యాలయాన్ని తెరిచాడు ఇంటి వద్దనే ఉండి నెలకు 30,000 సంపాదించే అవకాశమంటూ యూట్యూబ్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలిచ్చాడు వీటిని చూసిన పలువురు ఆయన్ని సంప్రదించారు ఇలా తన వద్దకొచ్చిన వారికి తమ వద్ద దీపంవత్తులు తయారు చేసే యంత్రం బొట్టుబిళ్ళల యంత్రం తీసుకుంటే ముడిసరుకులను తామే ఇచ్చి తయారు చేసిన వాటిని కొంటామని నమ్మబలికాడు గతంలో తాను ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యానని చెప్పడంతో నమ్మి సంప్రదించిన వారంతా వరుసగా యంత్రాలు కొనుగోలు చేయడం ప్రారంభించారు ఇలా 280,000 రూపాయలకు బొట్టుబిళ్ళల తయారీ యంత్రం 180,000 దీపంవత్తుల తయారు చేసే యంత్రాన్ని విక్రయించాడు యంత్రాలు కొన్న వారితో 3 ఏళ్ల పాటు ఒప్పందం చేసుకున్న రమేష్ 250 రూపాయలకు కిలో దూదిని కస్టమర్లకు అమ్మి వారి నుంచి కిలో ఒత్తులను 550కి కొంటున్నాడు బొట్టుబిళ్ళల ముడిసరుకును 2,000కు ఇచ్చి తయారు చేసిన వాటిని 2,600కు కొంటానని ఒప్పందం చేసుకున్నాడు ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 1,400 మంది ఈ యంత్రాలను కొనుగోలు చేశారు ఒక్కొక్కరికి ఒక్కో ధరకు యంత్రాలు విక్రయించడం మరికొందరికి ఈఎంఐ పద్ధతిలో విక్రయాలు మరికొంత మందిని చేర్పించిన వారికి కమిషన్లు ఇస్తూ వచ్చాడు ఇలా 2021 నుంచి ఇప్పటి వరకు దీపంవత్తుల యంత్రాలు 842 మంది బొట్టుబిళ్ళల యంత్రాలు 600 మంది కొనుగోలు చేశారు ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఒకటి బైబ్యాక్ ప్రోడక్ట్ అని చెప్పేసి మన రమేష్ రావుల కొల్లు ఆ వ్యక్తి ఆ ప్రోడక్ట్ స్టార్ట్ చేశాడు బైబ్యాక్ సర్వీస్ అని ఎంటర్ప్రైజెస్ ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ అనేది ఏఎస్ రావు నగర్ కమాన్ అపోజిట్లో అతని రాజేంద్ర హోటల్ బ్యాక్ సైడ్ ఉంది అన్న ఆఫీస్ కాటన్ అండ్ ఒక ఒత్తుల మిషన్ టిగ్లీల మిషన్ అంటే లేడీస్ కోసం స్పెషల్గా ఇంకా మామూలుగా హౌస్ వైఫ్స్ కోసం డిజైన్ చేసి పెట్టిండి అన్న అంటే సేల్ చేయడం బైబ్యాక్ ప్రోడక్ట్ అండి మేము ఏంటంటే ఇప్పుడు నేను 450,000 పెట్టి కాటన్ ఒత్తులదొకటిను టిక్లీలది ఒకటి తీసుకున్నాను తీసుకున్న తర్వాత అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన్నారు 3 ఇయర్స్ తర్వాత మేము బ్యాక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఒక్కనే 450,000 రెండు తీసుకున్నానంటే ఒక్కొక్కరు 3, 4 ఒక్కొక్కరు తీసుకున్నారు ఇలా 1,500 మంది ఆల్మోస్ట్ తీసుకున్నారన్న ఇమాజిన్ జస్ట్ ఒక 300 కోట్ల ప్రాఫిట్ అయినది స్టిక్కర్ మిషన్ కాస్ట్ వచ్చి 280,000 ఒత్తుల మిషన్ కాస్ట్ వచ్చి ఆటోమేటిక్ ఒత్తుల మిషన్ అని చెప్పి 180,000కి ఇచ్చారు సార్ అవి బైబ్యాక్ 3 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు మా వదినకు కూడా నేను నమ్మకం చెప్పి వదిన ఆయన బొట్టుబిల్లల మిషన్ నమ్ముతున్నారు చాలా బాగుంది తీసుకోండి వదిన అని చెప్పి అనేసి మా వదినను కూడా తీసుకొచ్చిన ఆమె ఫిజికలీ హ్యాండిక్యాప్ ఆమె 2.5 లక్షలు పెట్టి ఆయన దగ్గర మిషన్ కొంది నెట్ క్యాష్ ఇచ్చి కొంది సార్ బైబ్యాక్ బిజినెస్ అని చెప్పేసి యూట్యూబ్లో చూసి వచ్చేసాం 50,000 మిషన్ కట్టి 6,000 కాటన్ కన్నా కట్టేశాం సార్ 4,000 ఇన్స్టాల్మెంట్ కట్టాము మేము 60,000 బయట తీసుకొచ్చి కట్టినాం సార్ అప్పు తీసుకొచ్చి కట్టినాము మేము కొన్ని 6 మంత్స్ అవుతుంది సార్ ఒక 2-3 మంత్స్ రెగ్యులర్గా ఇచ్చిండు మేము మా మిషన్ కూడా ఏం సతాయించలేదు రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము ఒక 3 మంత్స్ వరకు మెటీరియల్ ఇవ్వడం మేము మెటీరియల్ ఇవ్వడం తన క్యాష్ ఇవ్వడం కాకపోతే ఒక 2 డేస్ లేట్ చేయడం ఫోన్ పే ద్వారా క్యాష్ ఉంటే క్యాష్ ద్వారా కూడా ఇచ్చిండు మొదట 2-3 నెలల పాటు ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించిన రమేష్ తర్వాత చెల్లింపులు వాయిదా వేస్తూ వచ్చాడు ప్రారంభంలో ఇంటికి వచ్చి తయారైన సరుకును తీసుకువెళ్లగా రాను రాను కస్టమర్లే కార్యాలయానికి వచ్చి సరుకును అందించాల్సి వచ్చేది కొద్ది రోజులుగా కస్టమర్లు తయారు చేసిన సరుకును తీసుకోకపోగా డబ్బులు ఇవ్వకపోవడంతో వారంతా రమేష్ ను నిలదీశారు కొందరు యంత్రాలను తిరిగి ఇచ్చి డబ్బులు ఇవ్వమన్నారు దీంతో నిర్వాహకుడు రమేష్ విచారణ ఎత్తేశాడు మోసపోయామని గ్రహించిన కస్టమర్లు హైదరాబాద్ కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు మేము వెళ్ళినాం కదా
మాలాగ ఇంకా ఎంతో మంది నిన్న మొన్న కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు పైసలు. మరి వాళ్ళందరూ ఎట్లా అన్న? మా ఆయన వాళ్ళకి తెలియకుండా మేము ఇళ్ళకి వెళ్ళి బయట ఇంట్లో ఉన్న వాళ్ళం బయటకు వేసింది ఇప్పుడు ఆయన మమ్మల్ని. ఇప్పుడు మేము ఇన్ని డబ్బులు 1 రూపాయల 2 రూపాయల 80 వేలు అన్నాం. మేము బయట డ్యూటీకి వెళ్ళినందుకే కదా మేము ఇంట్లో కూర్చొని పని చేసుకోవాలని మేము ఆ మిషన్ కొనుక్కున్నాము. ఈ రోజు నువ్వు ఏం చేసినావు మమ్మల్ని రోడ్డు మీద వేసినావు, ఇప్పుడు లేవు. మేము ఫ్రైడే వచ్చిన అన్న, నేను ఫ్రైడే వచ్చి అక్కడ వాళ్ళ స్టాఫ్ ఉంటారు కదా అన్న, మాకు డబ్బులు ఇవ్వలేదు. 15,000 దాకా రావాలంటే అమ్మ 26కి మీ డబ్బులు మీకు ఇస్తాము, మీరు 26th రోజు రండి అమ్మ అన్నారు. ఇప్పటి వరకు ఇది అయిపోయింది. వర్క్ మ్యాన్షిప్ కూడా మాకు ఇవ్వకుండా గత 3 నెలల నుంచి సతాయించి ఇప్పుడు వర్క్ మ్యాన్ ఆగిపోయింది. మా మిషన్స్ కూడా ఆయనకు రిటర్న్ ఇచ్చేసినాము. ఆ తాలూకానే మాకు 4,60,000 రూపాయలు రావాలా రిటర్న్. 25వ తారీఖు డెడ్ లైన్ పెట్టేసి నేను ఎక్కడో లోన్ పెట్టుకున్నాను, నాకు లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఇంకా 25వ తారీఖు కంపల్సరీ ఇస్తా అని చెప్పేసి 25వ తారీఖు మాకు తెలిసిన ఒక 10-15 మందికి అదే టైం ఇస్తే మేము అందరం వచ్చేసినాం. 25వ తారీఖు 25వ నుంచి ఈ రోజు వరకు మేము ఇక్కడే ఉన్నాం. తిండి తిప్పలు లేకుండా ఉంటే మాకు నిన్న మధ్యాహ్నం వచ్చి నేను ఇగో డబ్బులు వచ్చేసినాయి ఆ రోజు నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి జస్ట్ వితిన్ 5 మినిట్స్లో కార్ ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఈయన మెయిన్ మేము చేసిన తప్ప ఏంటి అంటే ఈయన ఒక ఆర్మీ ఆఫీసర్ అని మేము కొంచెం నమ్మినాం సార్. ఆ నమ్మకం మమ్మల్ని ఆయన గెస్ట్ చేసుకున్నాడు. సో మరి మేము ఇప్పుడు ఏం చేయాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, మాకు ఎలా న్యాయం జరుగుతుంది అన్నది దయచేసి మీరే ఏదో చేయండి. చిట్టీలు వేసి కొందరు, నగలు తాకట్టు పెట్టి మరికొందరు, డ్వాక్రా రుణాలతో ఇంకొందరు, ఒక్కొక్కరిది ఒక్కో గాథ. లక్షల రూపాయలతో కేటుగాడు ఉడాయించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ బాధితురాలు పురుగుల మందు సేవించి ఆస్పత్రి పాలైంది. పోలీసులు ఎలాగైనా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.